శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, సెప్టెంబర్ నెల మొత్తం విశేషంగా యోగించాలంటే 12 రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ మంత్రాలు జపించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదనే చెప్పుకోవాలి. ప్రతి పనిలో కూడా ముందు అపజయం కలిగి తర్వాత విజయం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. చిన్న చిన్న రుగ్మతలు ఉంటూ ఉంటాయి, వాటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ చిన్న చిన్న అనారోగ్య సమస్యలని తిరిగి సర్దుకుంటాయి. అయితే జీవిత భాగస్వామికి కూడా అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీకు మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. అలా రాకుండా ఉండాలంటే ఓం సవిత్రే నమః అని మనసులో స్మరించుకుంటూ ఉండండి. అలాగే సోదరుల వల్ల నష్టపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే సెప్టెంబర్ నెలలో ఈ తులారాశి వాళ్ళు సోదరులతో కలిసి ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించకూడదు, సోదరులతో కలిసి ఎలాంటి ముఖ్యమైన వ్యాపారాలు ప్రారంభించకూడదు. అలా చేస్తే కొద్దిగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే భూ సంబంధమైన వ్యవహారాల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. భూములు కొనటం అమ్మటం, గృహాలు కొనటం అమ్మటం, ఇలా భూపరంగా గృహాల పరంగా కొద్దిగా ఇబ్బందులు సెప్టెంబర్ నెలలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు, భూములు గృహాలకు సంబంధించిన వ్యవహారాలు నిర్వహించాలని భావించే వాళ్ళు మీ పనులు సెప్టెంబర్ నెలలో తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. అలాగే అనుకున్న పనులు ఒక్కొక్కసారి మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి, నిలిచిపోతూ ఉంటాయి. అయినప్పటికీ ధైర్యంతో ముందడుగు వేసినట్లయితే అంతిమంగా ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది, శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్లుగా ఉంటుంది. అయినప్పటికీ మంచి కాలం కోసం ఎదురు చూడండి. శ్రమ ఎంత ఎక్కువైనప్పటికీ అకాల భోజనం మాత్రం చేయకండి. అకాల భోజనం చేస్తే, వేళకు ఆహారాన్ని స్వీకరించకపోతే కొద్దిగా ఆరోగ్యపరమైన సమస్యలు కలుగుతాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించాలి. అలాగే ఆందోళన కలిగించేటటువంటి సంఘటనలు ఒక్కొక్కసారి కొన్ని జరుగుతూ ఉంటాయి, వాటిని మనోధైర్యంతో ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు అలాంటి ఆందోళన నుంచి తొందరగా బయటపడచ్చు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సెప్టెంబర్ నెలలో తులారాశి వాళ్ళు చాలా వరకు ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవటం ఎంతైనా అవసరం. ఈ నెల మొత్తం కూడా విశేషంగా యోగించాలంటే వీలైనప్పుడు సోమవారం శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవటం, శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవటం, శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవటం చేయాలి. దీంతోపాటుగా శనివారం పూట ఆవుకి నువ్వులు బెల్లం తినిపించాలి, మంగళవారం పూట ఆవుకి నానబెట్టిన కందులు బెల్లం తినిపించాలి. ఇలా చేస్తే నెల మొత్తం అద్భుతంగా యోగిస్తుంది. తులారాశి వాళ్ళకి ఈ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 6, 10, 15, 21, 24. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కలిసి రానటువంటి తేదీలు 2, 8, 13, 17, 19, 26, 29. ఈ తేదీలను విడిచిపెట్టి అనుకూల తేదీల్లో మంచి పనులు చేస్తే, అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేస్తే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్లో వచ్చే వీడియోస్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.